हाई स्टूडेंट्स अंदर एला विष्णुवर्धन चूस्ट स्मार्ट इंफो स्टूडेंट्स नीट 2023 आंध्र प्रदेश स्टेट की संबंधी मन की क्वालिफाइड लिस्ट रिलीजी नैन वीडियो सो मन प्रीवियस इयर कंपेर चेस्ते नीट 2022 अलगे 2021 लास्ट टू इयर्स मन कंपेर चेस्ते इयर कंपटीशन एला कंपटीशन पेरिगिंदा लेकपोते तग्गिंदा सो कट आफ अनेदी एला उंडोच्चु अने दानी गुरिंचि मीकु ओक अवगाहन कल्पिस्तानु अलागे ओकवेळ मी नेम अनेदी ई क्वालिफाइड लिस्ट लो राकपोते एमन्ना अवुतुंदा सो अने दानी गुरिंचि चेप्तानु फस्ट गा सो इदेंटंटे एवरैते आंध्रप्रदेश नुंचि इंटर्मीडियट कंप्लीट चेसि उंटारो वाळ्ळ नेम्स मात्रमे ई क्वालिफाइड लिस्ट लो उंटायि ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ లోకల్ అయి ఉండొచ్చు ఒకవేళ మీరు తెలంగాణలో చదువుకుంటే మీ నేమ్ అనేది తెలంగాణ క్వాలిఫైడ్ లిస్ట్ లో వస్తుంది మీరు ఆంధ్రప్రదేశ్ లో కాకుండా వేరే స్టేట్ లో చదువుకుని ఉంటే మీ నేమ్ అనేది క్వాలిఫైడ్ లిస్ట్ లో రాదు సో మీ నేమ్ రాకపోయినా కూడా మీకేం ప్రాబ్లం ఉండదు మీరు వన్స్ కౌన్సిలింగ్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మెరిట్ లిస్ట్ అని కొత్తగా రిలీజ్ చేస్తారు సో ఆ మెరిట్ లిస్ట్ లో మీ నేమ్ ఉంటుంది సో మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని ఉంటారో వాళ్ళ నేమ్ మాత్రమే ఇందులో మెన్షన్ చేస్తారు సో నెక్స్ట్ మనం డీప్ గా అనాలసిస్ చేసే ముందు సో ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మనం సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాము సో మీకు నీ 2023 కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు మెడికల్ కాలేజ్లో అడుగు పెట్టేంత వరకు సో మెడికలే కాదు బీడిఎస్ అలాగే ఆయుష్ కౌన్సిలింగ్లో కూడా ఓకేనా కాలేజ్లో అడుగు పెట్టేంత వరకు మా బెస్ట్ గైడెన్స్ అయితే మీకు ఇస్తాము సో కౌన్సిలింగ్ అప్డేట్స్ విషయంలో కానీ సర్టిఫికెట్స్ విషయంలో కానీ సో మీ యొక్క మార్క్స్ ర్యాంక్ కేటగిరీ రీజన్ ప్రకారం మీ యొక్క మీతో డిస్కస్ చేసే మీకు వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ఆర్డర్ అనేది ఇస్తాము ఏదర్ ఆల్ ఇండియా కోటాలో కానీ స్టేట్ కోటాలో కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కానీ ప్రైవేట్ ఏ కేటగిరీ కానీ బి కేటగిరీ కానీ ఎక్సెప్ట్ సి కేటగిరీ సో ఆల్ కౌన్సిలింగ్స్కి అయితే మేము మా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నాము సో అదర్ స్టేట్ స్టూడెంట్స్ అలాగే మన స్టేట్లో నాకు తెలిసినంత వరకు ప్రతి మెడికల్ కాలేజ్లో మన మెంటర్షిప్ నుంచి మినిమం ఒక్క స్టూడెంట్ అయినా ఉంటారు అలాగే ఎయిమ్స్ కాలేజెస్లో కూడా ఈవెన్ అదర్ కంట్రీస్లో వాళ్ళకు కూడా మేము సో మెంటర్షిప్ అయితే ఇచ్చాము లాస్ట్ టూ ఇయర్స్ సో మీరు కనుక మా మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సో 3000 రూపీస్ ఏదర్ ఫోన్పే గూగుల్ పే ఆర్ పేటిఎం ద్వారా పే చేసి ఆ పే చేసిన స్క్రీన్ షాట్ని మాకు వాట్సాప్లో సెండ్ చేయండి సో అలాగే మీకు మెంటర్షిప్ గురించి ఏం డౌట్స్ ఉన్నా కూడా సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎందుకంటే నార్మల్ కాల్స్ ఆ నెంబర్కి ఆన్లో లేవు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే నార్మల్ కాల్స్ వస్తాయి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి మీరు ఇన్ని రోజులు కష్టపడి తెచ్చుకున్న మీ మార్క్స్కి మీకు వర్త్ అయ్యే కాలేజ్లోనే సీట్ రావాలి సో మీరు కౌన్సిలింగ్లో అవగాహన లేకపోవడం వల్ల మీకు వచ్చిన మార్క్స్కి మంచి కాలేజ్ కనుక మిస్ అవుతే సో ఆ బాధ వేరే లెవెల్ ఉంటుంది సో అలాంటిది జరగకూడదనే నేను ఈ మెంటర్షిప్ అయితే ఇనిషియేటివ్ తీసుకొని వచ్చాను అండ్ లాస్ట్ టూ ఇయర్స్లో సెవరల్ స్టూడెంట్స్ని అయితే గైడ్ చేశాను అండ్ వాళ్ళ పేరెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ అయితే చాలా పాజిటివ్గా అయితే ఉంది ఫస్ట్లీ ఒక్క వర్డ్లో చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఇయర్ కాంపిటీషన్ పెరిగింది ఓకేనా మనకి ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చినప్పుడే అర్థమైపోయింది ఈ ఇయర్ అనేది కాంపిటీషన్ వెరీ హై ఉందని కానీ కొద్దిమంది ఏపీలో అలాగే తెలంగాణలో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అని అయితే అన్నారు సో కానీ మనం ప్రీవియస్ ఇయర్స్ కంపేర్ చేస్తే లాస్ట్ 3 ఇయర్స్ కనుక చూస్తే లాస్ట్ 2 ఇయర్స్ కన్నా ఈ ఇయర్ కాంపిటీషన్ అనేది చాలా హెవీ ఉంది సో మనం అనాలిసిస్లోకి వెళ్తే ఈ ఇయర్ 650 మార్క్స్ వరకు వచ్చిన క్యాండిడేట్స్ చూస్తే 293 మెంబర్స్ ఉన్నారు అదే 2022లో లాస్ట్ ఇయర్ చూస్తే కేవలం 202 మెంబర్సే ఉన్నారు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ 91 మెంబర్స్ 650 మార్క్స్ కన్నా ఎక్కువే ఉన్నారు సో వీళ్ళతో స్టేట్ కోటా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వీళ్ళు డెఫినెట్లీ ఆల్ ఇండియా కోటాలో మంచి కాలేజ్లో సీట్ వచ్చేస్తుంది కాబట్టి ఆల్ ఇండియా కోటాలో ఎయిమ్స్లోనో మంచి మెడికల్ కాలేజ్లో సీట్ తీసుకుంటారు స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేయరు మ్యాక్సిమం ఆల్ ఇండియా కోటాలోనే సీట్ తీసుకుంటారు సో వీళ్ళతో పెద్దగా ప్రాబ్లం ఉండదు స్టేట్ కోటాలో సీట్ తీసుకునే వాళ్ళకి నెక్స్ట్ 600 మార్క్స్ దగ్గర చూస్తే ఈ ఇయర్ 958 మెంబర్స్ ఉన్నారు అదే లాస్ట్ ఇయర్ కనుక మీరు చూస్తే 700 మెంబర్సే ఉన్నారు అంటే ప్లస్ 258 మెంబర్స్ ఇంకా పెరిగారు ఓకేనా వీళ్ళల్లో ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు మళ్ళీ ఆల్ ఇండియా కోటాకే వెళ్ళిపోతారు సో వాళ్ళు స్టేట్ కోటాకి కాంపీట్ అవ్వరు ఎవరైతే 630 మార్క్స్ అండ్ బిలో వచ్చింటాయో ఓబీసీ వాళ్ళు అలాగే ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఆల్ ఇండియా కోటాలో సీట్ తీసుకోకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఆల్ ఇండియా కోటాకి వెళ్తే సో మంచి కాలేజీలో సీట్ రాదు కాబట్టి సో వాళ్ళు ఖచ్చితంగా స్టేట్ కోటాలోనే సీట్ తీసుకోవచ్చు ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు సో వీళ్ళలో కొద్దిమంది మళ్ళీ స్టేట్ కోటాకి కూడా కాంపీట్ అవుతారు నెక్స్ట్ మనం 550 మార్క్స్ వరకు చూస్తే లాస్ట్ ఇయర్ ఓకేనా మనకి కేవలం 1759 ఉంటే ఈ ఇయర్ 2422 మెంబర్స్ ఉన్నారు అంటే ప్లస్ 633 మెంబర్స్ పెరిగారు ఓకేనా నెక్స్ట్
లాస్ట్ ఇయర్ మన ఏపీలో కట్ ఆఫ్ ఓకేనా 528 527 అలా వచ్చింది. సో నేను అప్రాక్సిమేట్గా 530 తీసుకున్నాను. 530కి లాస్ట్ ఇయర్ మనకి ఎంత మెంబర్స్ ఉన్నారు అంటే ఈ క్వాలిఫైడ్ లిస్ట్లో 2331 మెంబర్స్ ఉన్నారు లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన కట్ ఆఫ్ మార్క్ దగ్గర అప్రాక్సిమేట్గా. అదే ఈ ఇయర్ చూస్తే 3229 మెంబర్స్ అయితే ఉన్నారు, అంటే ప్లస్ 898 మెంబర్స్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కన్నా, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ కన్నా ఈ ఇయర్ ఎక్కువ మంది ఉన్నారు. సో ప్లస్ 898 మెంబర్స్ కళ్ళ ముందే కనిపిస్తుంది ఇక్కడ. కాంపిటీషన్ అనేది పెరిగింది ఇయర్ ఓకేనా, ఏపీలో కూడా కాంపిటీషన్ పెరిగింది. నెక్స్ట్ 500 మార్క్స్ దగ్గర చూస్తే మీరు, సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసేయండి, 480 మార్క్స్ దగ్గర ఎలా ఉంది కాంపిటీషన్, 450 మార్క్స్ దగ్గర ఎలా ఉంది కాంపిటీషన్ అనేది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, చూసేయండి. సో దీన్ని బట్టి మీరే చెప్పొచ్చు కదా ఏపీ స్టేట్లో కాంపిటీషన్ పెరిగింది. సో ఇంకా ఏపీలో కొద్దిమంది తెలంగాణలో చదువుకుండొచ్చు, వాళ్ళ నేమ్స్ అనేవి మళ్ళీ మెరిట్ లిస్ట్లో యాడ్ అవుతాయి. అలాగే ఇందులో కొద్దిమంది తెలంగాణ వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ నేమ్స్ కొన్ని పోతాయి మెరిట్ లిస్ట్లో. ఎనీవే ఎవ్రీ ఇయర్ ఇది జరిగేదే ఓకేనా, కొద్దిమంది ఇక్కడ చదువుతుంటారు కొద్దిమంది అక్కడ చదువుతుంటారు. సో అది పెద్దగా ఏం వేరియేషన్ ఉండదు ఓకేనా, అది ఓన్లీ స్లైట్ వేరియేషన్. సో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్ దగ్గర మీరు చూస్తే అప్రాక్సిమేట్గా నేను చెప్తున్నాను 898 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ సో కాంపిటీషన్ అనేది పెరిగింది, డెఫినెట్లీ కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ మనకి 2331 ఆర్ 2400 మెంబర్స్ పైన ఉన్న వరకు సో ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది. ఇప్పుడు అదే కనుక మీరు కనుక మార్క్స్ చూస్తే 2422 550 మార్క్స్ దగ్గర ఉంది. సో అంత హెవీగా పోదులేండి, 550 వరకు ఓపెన్ కేటగిరీ వాళ్ళకి కట్ ఆఫ్ పోదు. సో యాజ్ యూజువల్గా నేను చెప్పినట్టే 545 వరకు అయితే రావచ్చు. సో నేను ప్రీవియస్గా మీకు ఆల్ ఇండియా ర్యాంక్స్ రిలీజ్ చేసినప్పుడే కట్ ఆఫ్ వీడియోస్ చేశాను కదా, సో ఆ కట్ ఆఫే నిజమవుతుందని నేను అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం ఓపెన్ కేటగిరీకి సో 545 వరకు ఉండొచ్చు. ఎవ్రీ ఇయర్ నేను చేసినప్పుడు ఏదైతే ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ వీడియో చేస్తానో మ్యాక్సిమం అదే లాస్ట్ వరకు రిపీట్ అయిపోతుంది. సో ఈ ఇయర్ కూడా నేను చెప్పినట్టుగానే 545 అలా అవ్వచ్చు అని అయితే నేను ముందు ఎలా అయితే ప్రతి కేటగిరీ కట్ ఆఫ్ చెప్పానో అదే రిపీట్ అవ్వచ్చని అనుకుంటున్నాను. సో ఒకవేళ ఏ ఒక్క కేటగిరీలో అన్నా లో కాంపిటీషన్ ఉంటే సో వాళ్ళకి మళ్ళీ తగ్గిపోవచ్చు ఇక్కడ, ఎందుకంటే మనకి ఓబీసీ ఎన్సీఎల్ అని పెట్టేస్తారు, మళ్ళీ దాంట్లో బీసీఏ బీసీబీ అనేది మనకు తెలియదు కాబట్టి సో మనం చెప్పలేము. అలాగే జనరల్లో కూడా ఇందులో కొద్దిమంది ముస్లిమ్స్ ఉంటారు, సో అది కూడా మనం కాంపిటీషన్ చెప్పలేము. సో మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఇన్ డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఈ స్టేట్ ర్యాంక్స్ బట్టి చూస్తే డెఫినెట్లీ ఈ ఇయర్ ఈవెన్ దో నెంబర్ ఆఫ్ కాలేజెస్ అనేవి మనకి పెరిగినా కూడా సో కొంచెం ఆ కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అనే నేను అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ ఉన్నంతనే ఉండకపోవచ్చు, లైట్గా ఇంక్రీజ్ అవ్వచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ నేను చేసిన ముందు ఇయర్ కట్ ఆఫ్ చేశాను కదా ఆల్ ఇండియా ర్యాంక్స్ రిలీజ్ అయినప్పుడు, సో అది దాదాపు కరెక్ట్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. సో కాంపిటీషన్ అయితే పెరిగింది, సో నెంబర్ ఆఫ్ కాలేజెస్ వస్తున్నాయి కాబట్టి మరీ అంత హై వెళ్ళదు కట్ ఆఫ్. సో ఆ నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెరిగినాయి కాబట్టి కొంచెం కట్ ఆఫ్ అనేది ఎక్కువ పెరగకుండా తక్కువ పెరుగుతుంది అంతే. సో ఇది సో మీరు కళ్ళ ముందే చూడొచ్చు ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి కాంపిటీషన్ అనేది ఎలా పెరిగిందో. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను, ఈ వీడియో నెక్స్ట్ లైక్ చేయండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.